Welcome to Competitive Exam Corner. This is the set 6 of the idioms and phrases. We have to see the first phrase, elixir and ambrosia. Ambrosia ante amrutam, divine food. Elixir and ambrosia idiom ko meaning vachesi divine food. Divine food ante రుచికరమైన ఆహారం. మనం దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే లిక్కర్ అండ్ మీట్ ఆర్ ఎలిక్సర్ ఆంబ్రోసియా ఫర్ ఏ రిచ్ మ్యాన్. ఒక ధనవంతుడికి, ఒక సంపన్నుడికి మద్య మాంసాలు అనేటివి రుచికరమైన ఆహారము అని మనము దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి టు సే ఆమెన్ అంటే టు అప్రూవ్ అంటే అంగీకరించడం, ఒప్పుకోవడం. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ లిజనింగ్ టు ది లీడర్స్ అకౌంట్ ఆఫ్ ది స్ట్రాటజీ ప్లాన్డ్ ఆల్ సెడ్ ఆమెన్. అంటే ఒక నాయకుడి మాటలకు బదులుగా అందరూ అక్కడ చేరిన అనుచరులంతా అతను చెప్పిన దానికి ఒప్పుకున్నారు, అతను చెప్పిన సూచనలకు అనుగుణంగా వాళ్ళు అంగీకరించారు అని మనము చెప్పుకోవచ్చు. ఆమెన్ అంటే ఒప్పుకోవడం, అంగీకరించడం. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి టు రన్ అమాక్ అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, టు బికమ్ మ్యాడ్ పిచ్చిగా ప్రవర్తించడం. ఇన్ ది జస్ట్ ఫర్ పెల్ఫ్ పవర్ అండ్ పొసెషన్స్ మెనీ మెన్ హ్యావ్ రన్ అమాక్ అంటే కొంతమంది జస్ట్ ఫర్ పెల్ఫ్ అంటే వాళ్ళకు ఇంట్రెస్ట్, జస్ట్ అంటే ఆసక్తి, ఉత్సాహం. దేంట్లో ఆసక్తి, ఉత్సాహం వాళ్ళకంటే పెల్ఫ్ డబ్బు సంపాదించుకోవడము, పవర్ పదవి నిలబెట్టుకోవడము అండ్ పొసిషన్స్ ఉన్న ఆస్తులను కాపాడుకోవడము. వీటికి అక్కడ ఉండే ఆ మనుషులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు, ఏం చేసేకైనా సిద్ధపడతారు. తమ పదవి, పలుకుబడి, డబ్బును రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేసేకైనా సిద్ధపడతారు. దే బికమ్ మ్యాడ్ టు ప్రొటెక్ట్ దేర్ పవర్ అండ్ మనీ. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ టు బికమ్ మ్యాడ్, దట్ ఈస్ టు రన్ అమాక్. అంటే నాయకులు తమ పదవిని, పలుకుబడిని, డబ్బును కాపాడుకోవడానికి ఏం పనైనా చేస్తారు, ఎంత పిచ్చిగా అయినా కూడా ప్రవర్తిస్తారు అని మనము దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అట్ యాంకర్ అంటే స్థిరంగా నిలబడడం, కదలకుండా నిలబడడం. ద షిప్ ఈజ్ అట్ యాంకర్ ఇన్ బాంబే హార్బర్ అంటే నౌకాశ్రయంలో ఆ ఓడ కదలకుండా నిలబడి ఉంది. మామూలుగా యాంకర్ అని మన టీవీస్లో యాంకరింగ్ చేయడం అంటారు, అంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం. దాని ఆ యాంకరింగ్ వేరే. ఇక్కడ యాంకర్ అని మనము అర్థానికి మనము స్థిరంగా నిలబడము అని మనము చెప్పుకోవచ్చు. బొంబాయి నౌకాశ్రయంలో ఆ ఓడ స్థిరంగా నిలబడి ఉంది, కదలకుండా నిలబడి ఉంది అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇన్ ఆన్సర్ టు అంటే జవాబుగా, బదులుగా, దానికి రెస్పాన్స్ ఇవ్వడం. ఇన్ ఆన్సర్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ ఐ బెగ్ టు అప్లై ఫర్ ఎ జాబ్ ఇన్ యువర్ ఎస్టీమ్డ్ ఆఫీస్ అంటే మీ యొక్క ప్రకటన, మీ యొక్క నోటిఫికేషన్, దానికి అనుగుణంగా నేను మీ ఆఫీసులో, మీ ఎస్టీమ్డ్ ఆఫీస్, మీ గొప్ప, మీ బాగా పేరు పొందిన ఆఫీసులో నేను జాబ్కు అప్లై చేశాను. మీ ప్రకటనకు అనుగుణంగా, మీ ప్రకటనకు జవాబుగా, మీ ప్రకటనకు బదులుగా నేను మీ ఆఫీసులో జాబ్కి అప్లై చేస్తాను అని అర్థం వచ్చేట్టు మనము దీనికి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టు వెయ్ యాంకర్ టు స్టార్ట్ సెయిలింగ్ యాప్ అంటే ప్రయాణం చేయు. దీనికి మనకి చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. ఆఫ్టర్ సెవెరల్ ఇయర్స్ ఇన్ కాలేజ్ ద స్టూడెంట్స్ ఫైనల్లీ వెయ్ యాంకర్ అండ్ మూవ్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ అడల్ట్ లైఫ్ అంటే ఆఫ్టర్ సెవెరల్ ఇయర్స్ ఇన్ కాలేజ్, కాలేజీలో మనము చదివిన చదువు ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. అదంతా అయిన తర్వాత, మన చదువు అంతా కాలేజీలో మన చదువు అంతా అయిన తర్వాత మనము వెయి యాంకర్ అండ్ మూవ్ ఇన్ టు ది ఓషన్ ఆఫ్ లైఫ్, మన సంసార సాగంలోకి అడుగు పెడతాము, మనము బాధ్యత దిశగా మనం ప్రయాణం చేస్తాము అని మనము దీనికి మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ సెవెరల్ ఇయర్స్ ఇన్ కాలేజీలో మనం సరదాగా ఎన్నో ఫ్రెండ్స్తో బాగా సరదాగా తిరిగింటాము, మనం సరదాగా మాట్లాడుకుంటాము, మనకెంతోమంది బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అటువంటి ఫ్రెండ్స్ అంతా వదిలి మనము సంసార జీవితంలోకి తర్వాత మనకు ఒక బాధ్యతాయుతమైన ప్రపంచంలోకి అడుగు పెడతాము అని మనము దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ టు రెస్పాండ్ టు అంటే బదులు ఇవ్వడము, జవాబు ఇవ్వడము. దిస్ డాగ్ ఆన్సర్ టు టిమ్మీ, నేను టిమ్మీ అని పిలవగానే మా కుక్క నాకు బదులిస్తుంది, జవాబు ఇస్తుంది, నా దగ్గరికి వస్తుంది అని చెప్పడానికి మనము ఈ టు రెస్పాండ్ టు అనేది మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టు గో టు టాయిలెట్ అంటే టు ఆన్సర్ ద కాల్ ఆఫ్ నేచర్. టు ఆన్సర్ ది కాల్ ఆఫ్ నేచర్ దానికి మీనింగ్ వచ్చేసి టు గో టు ద టాయిలెట్ అంటే ప్రకృతి పిలుస్తోంది అంటారు కొంతమంది. కొంతమంది బాత్రూమ్ వెళ్ళడానికి కానీ లేకపోతే యూరిన్కి వెళ్ళడానికి కానీ, కొంతమంది అట్లా పచ్చిగా మాట్లాడకుండా నన్ను ప్రకృతి పిలుస్తోంది అంటారు. ప్రకృతి పిలుస్తోంది అంటే బాత్రూమ్కి వెళ్ళడం కానీ యూరిన్కి వెళ్ళడం కానీ అని మనము చెప్పుకుంటాం. దానికి టు గో టు ద టాయిలెట్ అని అర్థం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ద విలేజర్స్ గో అవుట్ ఇన్ టు ద ఫీల్డ్స్ టు ఆన్సర్ ద కాల్ ఆఫ్ నేచర్. వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడం, టు కాల్ ఆఫ్ నేచర్ అంటే పొద్దున్న లేస్తూనే మనం కాలకృత్యాలు తీర్చుకోవడాన్ని నేచర్ కాల్ అని అంటారు. అంటే చాలామంది విలేజ్లో ఉండే ప్రజలు వాళ్ళు ఫీల్డ్స్లోకి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తుంటారు. అంటే టు గో టు ద నేచర్, టు కాల్ ఆఫ్ నేచర్ అంటే తమ పొద్దున్న నేచర్ కార్యక్రమాలు ఉంటాయి కదా మనకు, నేచర్ కాలు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని మనం చెప్పుకోవచ్చు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ విష్ అంటే కోరిక తీరడం. యువర్ కమింగ్ ఈజ్ అన్ ఆన్సర్ టు మై ప్రేయర్స్. నేను చాలా రోజుల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను, దానికి బదులుగా మీరు వచ్చారు, నా కోరిక తీరింది అని మనము దీనికి చెప్పుకోవచ్చు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ విష్ అంటే నా కోరిక తీరడం. అండ్ ఆన్సర్ టు ఎ ప్రేయర్ అంటే నా ప్రార్థనలకు మీరు నా ప్రార్థనలకు మీరు జవాబిచ్చినారు, నా కోరిక తీరింది, నా ప్రార్థనకు అనుగుణంగా మీరు వచ్చారు, నా కోరిక తీరింది అని చెప్పుకోవచ్చు. టు ఆన్సర్ వన్స్ పర్పస్, టు సర్వ్ ద పర్పస్ రిక్వైర్డ్ అంటే టు సర్వ్ ద పర్పస్ రిక్వైర్డ్ అంటే మనకు ఉపయోగకరంగా మారడం, మనకు మన అవసరానికి తీర్చుకోవడం, మన అవసరాలు తీర్చడం. యువర్ బుక్ ఆన్సర్స్ మై పర్పస్, నీవిచ్చిన పుస్తకము నా అవసరానికి ఉపయోగపడింది, నాకు ఉండే క్వశ్చన్స్కు జవాబు ఇచ్చింది, నా అవసరానికి ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. మోస్ట్ స్కూల్స్ డు నాట్ ఆన్సర్ ద పర్పస్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్. ఇప్పుడు స్కూల్స్లో ఉండే బుక్స్, మన పాఠశాలలో ఆ పిల్లలు చదివే పాఠాలు కానీ వాళ్ళు చదివే బుక్స్ కానీ ఏది కూడా వాళ్ళ జీవితానికి ఉపయోగపడడం లేదు, వాళ్ళ అవసరానికి ఉపయోగపడడం లేదు అని మనము దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. Thank you.